మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. ఊపాలపల్లి జిల్లా మోరంచంపల్లి గ్రామంలో ప్రస్తావం ఉన్నాము. జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి మోరంచంపల్లి గ్రామానికి సంబంధించి ఒక్కొక్కరి ఇళ్లలో పడ్డ వస్తువులు కావచ్చు, వాళ్ళ ఆర్తనాదాలు మనం విజువల్స్ లో చూస్తాము. పూర్తిగా వాళ్ళు ఎలా వాళ్ళ కుటుంబాలను వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులను అన్నింటినీ కోల్పోయి వాళ్ళంతా కూడా రోధిస్తున్న విషయాలను దృశ్యాలను మనంతా ఎక్స్క్లూజివ్ గా చూసే ప్రయత్నం అయితే చేస్తాము. ఆర్టీవీ లో పూర్తిగా వీళ్ళంతా కూడా రోధిస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళంతా వచ్చి వాళ్ళంతా కూడా ఏడుస్తున్న సందర్భాన్ని చూస్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా రాత్రి? అయ్యా మాకు మూడున్నరకు వరద వచ్చేదానికి మాకు తెలియలేదయ్యా. మా మంచాల కిందకి వచ్చి మా మంచాలు లేపిన వల్ల మాకు తెలియబడ్డది. తెలియబడేసరికి మేము బయటకు వచ్చే వరకు మా కిళ్ళ మొత్తం మాకు ఇంతమంది వరద వచ్చింది. వరద వచ్చిన వల్ల మా పిల్లలు తీసుకున్నాము. మా బిడ్డకి ఆపరేషన్ అయింది, 15 రోజులు అయిందండి ఆపరేషన్ అయ్యి. మా బిడ్డను పూజాని వేసుకొని ఇంతమంది వరదల మేము బయటికి వెళ్ళాం సారు. మేము ఏం తీయలే ఏం చేయలేదు. మాకు నిద్ర కళ్ళనే వరద వచ్చింది. మాకు ఏం దోయవల్లే మేము బతికినలం కావాలని మేము ఇంతమంది వరదల ఇంకా చెట్లు పట్టుకొని ఇంకా స్లాబ్ ఎక్కున్నాం అయ్యా. వరద వచ్చినాక మాకు ఏం తెలియదు. మేము నిద్ర కళ్ళనే ఉన్నాము. వరద వచ్చే మమ్మల్ని లేపింది కానీ మాకెవరు ఏం చెప్పిన లేరు. మేమేం చేయలేదు. మా బిడ్డను పట్టుకున్నాం. మా మనవల కింద ఇంత ఎత్తువల్లే మా మనవల సంఘం వేసుకున్నాము. మేము అందరం ఈదుకుంటే ఈదుకుంటే కలిసి ఎట్లమ్మని కలిసి స్లాబ్ ఎక్కినాము. మాకు ఏం అన్నీ పోయినాయి. మా ఇంట్లో మొత్తం పోయినాయి. ఏం లేదు. పైసలు పోయినాయి. అన్నీ పోయినాయి. మేము మనసులో వేసి ఎక్కినాము అయ్యా. మాకే ఆధారం లేదు. మాకు ఎన్నడుకున్నది పాన భయం ఏమున్నది. మేము ఇక్కడ ఉండలేము. మాకెక్కడ నన్న గడ్డ వేసి ఉంచి మమ్మల్ని బతికియ్యి. ఓ అయ్యలా మాకేం లేదు. మేమే ఉన్నాము. ఓ అయ్యా చూడచ్చు వీళ్ళంతా రోధిస్తున్న దృశ్యాలను మనము చూస్తున్నాము. వాళ్ళంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు ప్రతిదీ వాళ్ళు చావు బతుకులతో అయితే వాళ్ళు చావును ఏదైతే వాళ్ళు ఈ వరద లోపల వాళ్ళు ప్రాణాలను కాపాడుకున్నామే తప్ప ఎలాంటి వస్తువులు కూడా మొత్తంగా అన్ని చిన్నపిల్లలను సైతం మేము వేసుకొని వరదలో కొట్టుకొని చెట్ల పైన బిల్డింగ్ల పైన వరదలో కొట్టుకుపోయి చెట్ల పైన బిల్డింగ్ల పైన మేము తలదాసుకున్నామే తప్ప బ్రతకాలన్న ఆశతో మేము పరుగులు తీసామే తప్ప వరద బీభత్సానికైతే మేము ఉండే పరిస్థితి లేదు. పూర్తిగా ఈ మోరంచపల్లె మేము బ్రతకలేమని చెప్పేసి అయితే వాళ్ళంతా చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. మనం ప్రత్యేకించి ఇది ఒక మాజీ సర్పంచ్కి సంబంధించినటువంటి ఇల్లు. తనను మాజీ సర్పంచ్ని కలిసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరినీ అసలు ఏం జరిగింది? వాళ్ళ పిల్లలు కూడా ఏడుస్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా రాత్రి? చూడండి అంతా ఏడుస్తున్నారు. ఏం జరిగిందమ్మా? అసలు ఏం జరిగింది బాబు? అసలు ఏం జరిగింది? అసలు రాత్రి ఏం జరిగింది? అసలు అందరం చూడొచ్చు అడ్డం పడ్డ దృశ్యాలను చూడొచ్చు. వాళ్ళు ఏడ్చి ఏడ్చి రోధిస్తూ కింద పడిపోయిన సందర్భం వాళ్ళకు ఆకలి లేదు, దూప లేదు, అసలు ఏం లేదు. పరిస్థితి దారుణంగా ఉన్నది. దయనీయ స్థితిలో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. సొమ్మసిల్లి పడిపోతుంది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోతున్న దృశ్యాన్ని మనం ఎక్స్క్లూజివ్గా చూద్దాము. ముఖ్యంగా వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వివిధ గ్రామాల నుంచి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు. అలాగే పూర్తిగా ఆమె అడ్డంబడ్డ దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఆమెకు ఏం లేదు. మేమంతా ప్రాణాలతో బయటపడ్డామే తప్ప మా ఇంట్లో ఇలాంటి ఒక్క వస్తువు కూడా లేదు. ఆ వరద బీభత్సం మమ్మల్ని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటపడ్డాము. చెట్ల పైన ఉన్నాము తప్ప మేము ఎక్కడ కూడా తలదాసుకునే పరిస్థితి లేదు. ఈ గ్రామం మాకు వద్దు. మేము ఇక్కడ ఉండలేము. మమ్మల్ని వేరే గ్రామాలకు తరలించాలి. మాకు నివాసాలు ఏర్పరచాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇది ఒక మాజీ సర్పంచ్, మోరంచకు చెందినటువంటి మాజీ సర్పంచ్ ఇల్లు. ఆయన ఇల్లును చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు తన ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు మొత్తం ఇదంతా కూడా బురదమయంగా మారింది. ఇంటి లోపల వస్తువులు చూడొచ్చు. ఇక్కడ కూడా చాలా వరకు వండు పూర్తిగా ఇల్లంతా కూడా బురదమయంగా మారింది. ఇంట్లో వస్తువులు కావచ్చు దాదాపు పేరుకుపోయిందని చెప్పచ్చు. వరద బీభత్సం సృష్టించింది. ఇక్కడ ఎవరు కూడా ఇంట్లో లేని పరిస్థితి. పూర్తిగా ఇదంతా కూడా ఒక గ్రామానికి మోరంచపల్లె గ్రామ మాజీ సర్పంచ్ ఇల్లు ఇది.
ప్రస్తుతం మాజీ సర్పంచ్ ఇల్లు పరిస్థితి అయితే ఈ విధంగా ఉంటే మిగతా గుడిసెలకు సంబంధించి ఒక్కొక్కరి పశువులు కావచ్చు దాదాపు నలుగురు గల్లంతయ్యారు వాళ్ళంతా కూడా కొట్టుకుపోవడం జరిగింది ముగ్గురికి సంబంధించి వాళ్ళు కూడా ఇంకా గాలిస్తున్నారు వాళ్ళకి సంబంధించి ఇంకా పునరావాస కేంద్రాలకు తరలించారు కానీ ఎక్కడ కూడా మేము ఉండలేని పరిస్థితి ఒక్కొక్కరి ఇల్లు చూస్తేనైతే దయనీయ పరిస్థితిలో ఉంది చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రాత్రి సార్ మేము మా అమ్మ చనిపోయేదాన్ని మేము ఊరికి వెళ్ళి వచ్చినాం నైట్ 11 వరకు ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినాక మేము అందరం మంచిగా పడుకున్నాం స్లో చెప్పినాం పడుకున్నాక మాకు కరెక్ట్ 4 గంటల వరకు నీళ్లు మా అమ్మ నీళ్ళు వచ్చి మమ్మల్ని లేపినాయి మేము లేవడం కాదు నీళ్ళు వచ్చి మమ్మల్ని లేపినాయి లేవగానే మాకు ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన నీళ్లు ఇటు వరకు రాగానే మేము ఏం చేసామంటే ఫస్ట్ మేము బయటపడి బయటపడేది కావాలి మాకు ఈ వస్తువులు ఏది మాకు అవసరం లేదు బయటపడేది కావాలి ఫస్ట్ అని ఫస్ట్ మా ప్రాణాలను బతికించుకోవడానికి ఫస్ట్ బాగా మేము ప్రయత్నించినాం ఏం చేసినామంటే మేము పోవడం కాదు మమ్మల్నే వదలు నెట్టుకపోయింది నెట్టుకు ఆ ఊడ రోడ్ అవుతారు మాకు బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ ఎక్కి తలదాచుకున్నాం మేము గవర్నమెంట్ పిఎస్ కానీ అందరికి ఫోన్ చేసినా మాకు ఎవ్వరు సహకరించలేదు మాకు ఇంకా అడ్డు ఎక్కినాక తర్వాత అన్ని హెలికాప్టర్ కానీ ఏది కానీ వచ్చినాయి చూడొచ్చు ఏదైతే వాళ్ళు బురదలో పడ్డటువంటి వస్తువులను తీసుకొస్తున్నారు అవన్నీ కూడా మూట కట్టుకొని అంటే బియ్యం కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు ఏదైనా కావచ్చు ఇంత బురద లోపల వాళ్ళు చిక్కుకొని ఉన్నారు ప్రస్తుతం మాజీ సర్పంచ్ మనతో ఉన్నారు ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు మోరంచకు ఇంత వరద వస్తుంది ప్రతి సంవత్సరం వస్తుంది అసలు దేనివల్ల వరద వస్తుంది వరద రావడం కారణం జనుకో ఏపీ జనుకోనండి ఏపీ జనుకో మాకు వరద కారణం వల్ల దానికి ఏముందంటే టోటల్గా జనుకు ఒక బూడిది ఏర్పాటు చేసింది రెండు జనుకు కింద బూడిది స్టోర్ కోసం దానివల్ల ఫ్లోడింగ్ అక్కడ ఆడడం వల్ల వరద వెళ్ళిపోకుండా అక్కడ ఆడడం వల్లనే మాకు ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ వరదకు అది ఒక్కటి జనుక ఏపీ జనుకు మాకు అంతా టోటల్గా మాకు ముప్పు అంతలకు అది ఒక్కటే మా గ్రామానికి అప్పుడు ఇదే చాలా గ్రామ చాలా సార్లు వచ్చింది కానీ కూడా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు అట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోయేది ఈ పోయిన 2-3 సంవత్సరం కింద ఇది నేను మోరంచపల్లె లోతట్టు ప్రాంతమా ఎందుకోసం వాటర్ లోతట్టు ప్రాంతం ఇది ఎప్పటికీ మాకు చైనా రామప్ప గణపురం చిన్న చాలా చిన్న చెరువులు ఉన్నాయి బాగా అవి తేయడం వల్లనే మాకు ఇది వచ్చింది ఒక తగిన కూడా మాకు వెళ్ళిపోయేది కాకపోతే ఏపీ జనుకో వాళ్ళు బూడిదిగా ట్యాంకర్ ఏర్పాటు చేసి పెద్ద కట్టడం వల్లనే అక్కడ నీళ్ళు ఆగి ఆ నీళ్ళు సరిగా వెళ్ళిపోకుండా ఇక్కడ ఆగి మాకు గ్రామాలు ఇట్లా చేసినవి అటు ఆగి ఇట్లా చేసినట్టుగా అంటే రామప్ప ఉన్ను గణపూర్కు సంబంధించిన వాటర్ ఇక్కడ బూర్కపేట లోతట్టు ప్రాంతాలు కాబట్టి టోటల్ ఇట్లా వస్తాయి మాకు ఎప్పటికీ అప్పుడు కూడా మాకు ఎలాంటిది ఏమి ఉండదు మంచిగా అలాంటిది ఏమి ఉండదు ఈ ఒక్క జనుకో ఒకటి లేకుంటే మాకు నీళ్ళు వెళ్ళిపోతా ఉంటాయి మంచిగా నీట్గా అది భూపాలపల్లి జిల్లా మోరంచలో వరద బీభత్సం సృష్టించడం మొత్తంగా ఊర్లో ఉన్నటువంటి దాదాపు 1400 మంది ఈ ఊళ్ళో నివాసం ఉంటున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పూర్తిగా ఇళ్ళు ధ్వంసమయ్యాయి ప్రస్తుతం అయితే ఒక ఇంటికి మనం దగ్గరలో ఉన్నాం వాళ్ళ ఇల్లు కొట్టుకపోయింది ఇంట్లో ఉన్న మనిషి కూడా వరదల్లో కొట్టుకపోయింది వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఆ రాత్రి ఏం జరిగిందమ్మా అసలు ఆ రాత్రి 4:15 అవుతుంది 11 గంటల నుంచి వర్షం కొట్టింది తెలివితోటే కూసున్నా నేను అమ్మ నేను ఇద్దరం అమ్మ నడవలేకపోయింది అన్నట్టు దెబ్బ తాకింది కొంచెం నెల కింద అయితే మీ డోర్ తీయంగానే నీళ్ళు 4:15 కాగానే డోర్ తీయంగానే నీళ్ళు ఉరికెత్తానాయి ఉరికెత్తా అంటే ఏం చేసిన కదా అంటే ఇక నన్ను నేను తీసుకుపోయేదానికి నన్ను నుంచి కాలేదు ఇక ఇట్లా ఇద్దరం పట్టుకపోతేనే లేత్తది అయితే నేను మా అన్న గీది ఇల్లు అయితే ఇట్లా పడిపోయి పిలిచిన పోయి పిలుద్దామని పోయిన ఇక మా అమ్మని తీసుకొని గడ్డకేసుకుందామని పోయిన పోయేటాళ్ళకి ఏమున్నది ఆ బాన వర్షానికి సప్పుడుకు వాళ్ళు ఇంటి ముంగటి రూములు ఉన్నారు ఇంటి ముంగటి రూములు ఉంటే ఇక నేను 10 నిమిషాలు చేపు అయింది నేను పిలిస్తే 10 నిమిషాలకు లేచి వచ్చిండు లేచి వచ్చేటాళ్ళకు మొత్తం ఇక ఇక్కడ దాకా వచ్చినాం వచ్చేటాళ్ళకి ఇక కొంచెం అయితే మంచుకుండు అని అనేటాళ్ళకి ఇక మొత్తం వశం కాకుండా నీళ్ళు వచ్చినాయి ఇక నీళ్ళు రాగానే కథ కొట్టుకొని పోతూనే ఉన్నది బలవీధి నుంచి బలవీధనే కొట్టుకొని పోతుంది ఇక కొట్టుకొని పోయింది ఇక మేము ఈ వెనకకు మరి మళ్ళీ అందులోకే పోయినాం ఇక అట్లా వట్టిగానే కొట్టుకుపోతాండి వరదలు కొట్టుకుపోతాను మీరు చూసి మేము చూసినాం కొట్టుకుపోతుంది ఇక మమ్మల్ని నుంచి గాలి తీసుకొచ్చేదానికి ఇక వరద బాగా అయిపోయింది అన్నట్టు ఇక అప్పటికి ఇప్పటికి ఇంకా మొత్తం బాగా వరద అయ్యి ఎక్కువ ఎంత 10 నిమిషాలలోనే బాగా వరద అయింది ఎప్పుడన్నా చూసినా ఇంత వరద ఎప్పుడన్నా ఎన్నడు చూడలే ఇంత వరద మోరంచి వస్తుంది ఇంత వరద అన్నది ఒకసారి 22 ఏళ్ళ కింద వచ్చింది కానీ ఇంత మోకాలు మందం వచ్చిపోయింది అరపీటు మందం వచ్చిపోయింది 1 గంట సేపు ఉన్నది ఇప్పుడు ఎట్లున్నదంటే మొత్తం 11:30 దాకా నీళ్లు తీయలేదు ఇక ఇళ్ళల్లో నీళ్లు తీయలే 11 రాత్రి నుంచి 4 గంటల కాంచి 11 గంటల దాకా రాత్రి నీళ్లు తీయలే
ఇవ్వాలి ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు పోయేటట్టు లేకుండా అయిపోయింది ఇక అయిపోయి ఇక మొత్తం మాకు ఇక మమ్మల్ని నుంచి కాకపోయేటాలకు కథం లేవలేందా మొత్తం ఇక కొట్టుకొని పోతుంది. చూడొచ్చు వాళ్ళు బల్లతో సహా కొట్టుకపోయింది వాళ్ళ అమ్మ అని చెప్తున్నారు, మరొక మహిళ ఉన్నారు, వారిని అడిగి చెప్దాం అసలు ఏం జరిగిందమ్మ. వర్షాలు బాగా వర్షం బాగా పడ్డది, వర్షం బాగా పడి ఇక నీళ్లు బాగా వస్తా అంటే తీసుకొస్తాము అని పోయి వచ్చేసరికే ఇట్లా మొత్తం కొట్టుకొని పోతా లేచి తెలివితోటే ఉన్నది ముందుగాల కొన్ని బట్టలు పోతానయ్యా అని అన్నదట మా అమ్మ. బట్టలు పోతానయ్యా అని చెప్పి అన్నాక పోతావా తిని అన్నం తీసుకొచ్చి నిన్ను తీసుకుపోతామని పోయి అన్నం తీసుకొని వచ్చి గిట్టేట వచ్చే వరకే కథం ఇంకా కొంచెం అయితే మా అమ్మ పట్టుకుందిరట. పట్టుకునేసరికే లేచి బల్లకు బల్ల కొట్టుకొని పోతుందట. ఇక మా అక్కను మా అన్న వాళ్ళిద్దరికి కూడా నీళ్ళు బాగా ఇక్కడ దాకా వచ్చినాయట. మెల్ల మెల్లగా గోడను పట్టుకొని చెప్పిన ఇంట్లో వేరే ఈ ఇంట్లోకి వేయట ఇంకో ఇంట్లోకి మా కళ్ళ ముందు అంటే నేను లేను మా అక్కున్నది. మొత్తం మా అమ్మతో మొత్తం ఏమి లేకుండా 50,000 రూపాయలు ఉండే, 50,000 రూపాయలు వేయినాయి. మా అమ్మ మీద బంగారం ఉండే, బంగారం పోయింది, మా అమ్మ పోయింది, ఇల్లు అన్ని మొత్తం ఏమి లేకుండా పోయింది. మాకైతే మాకైతే ఏం ఆశ లేదు, మొత్తం అన్ని పోయినాయి. ఇల్లు కూలింది, దాంతో మొత్తం పైసలు బంగారం మా అమ్మ లేదు ఇవన్నీ పోయినాయి. మాకైతే మాకేం ఆధారం లేదు, మాకు ఒకతే మా అమ్మను మాకే ఉండేది, మా అక్క బతికేది ఏం ఆధారం లేదు. మమ్మల్ని ఎంత చేస్తారో ఎంతరో. ఒక్కొక్కరి ఏదైతే మోరంచపల్లెకు సంబంధించి ఈ వరదలో చిక్కుకున్నటువంటి వాళ్ళని ఒక్కొక్కరిని ఎవరిని పలకరించినా కూడా కన్నింటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళ దుఃఖాన్ని మనం ఓదార్చలేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలి. వాళ్ళ ఇండ్లతో సహా కొట్టుకుపోయినాయి మనుషులు కూడా, వాళ్ళ అమ్మ కూడా బల్ల మీద పడుకుంది, బల్లకు బల్లతో సహా వరదను కొట్టుకుపోవడం జరిగింది. వాళ్ళ అమ్మ ఇంతవరకు గల్లంతైన అమ్మ కోసం ఇంతవరకు అయితే NDRF బృందాలు అయితే గాలిస్తూ ఉన్నాయి. వాళ్ళ అమ్మకు సంబంధించి ఇంతవరకు కూడా ఆచోకీ దొరకలేదని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక రోజు మొత్తం నీళ్లు బయటకు రాగానే బాగా వచ్చినాయి, పోయి స్టాప్ ఎక్కిన ప్రాణాలు కాపాడుకోవాలని. ఏం పోయినా మంచిదే, పైసలు పోయినా మంచిదే, బంగారం పోయినా మంచిదే అని ఏం లేకుండా స్లాప్ ఎక్కినాం. అంతే ఇక ఏమన్నా పోనీ అని నలుగురం ఉంటాం, మా పిల్లలు మేము నలుగురం పోయినాం, ఏమన్నా పోనీ ఏమన్నా కానీ అని. అప్పటి వరకు ఇప్పటి వరకు ఒక ఫుడ్ అందించలేదు కానీ ఆర్థిక సహాయం మాకేం అందలేదు సార్, మాకేం అందలే. ఆ గవర్నమెంట్ స్కూల్లో స్వచ్ఛ అన్నే తిన్నాం వచ్చినాం కానీ ఇప్పటి వరకు కూడా ఏం ఆర్థిక సహాయం లేదు, ఒక బియ్యం గింజ లేదు. ఇంట్లో వస్తువులు అన్నీ దడిచినాయి, పిల్లల బుక్కులు ఏం లేవు సార్, మొత్తం దడిచినాయి. ఒక బుక్కులు చూడండి సార్ మొత్తం దడిచినాయి. ఇంట్లో ఏం లేకుంటే అన్నీ పోయినాయి, ఏం లేవు. మాకు ఏమైనా 2,00,000 పైసలు మొత్తం పోయినాయి. ఆర్థిక సాయం చేయాలని 5,00,000 ఆర్థిక సాయం చేయాలి కుటుంబానికి, ఒక్కొక్క కుటుంబానికి. మాకేమి లేకుంటే అన్నీ పోయినాయి, మీరే దయచేసి అర్థం చేసుకొని మాకు ఇవ్వాలి. మాకేమి లేకుంటే ఒక చూడుల్ని మొత్తం చూసి మాకు ఇయ్యండి గవర్నమెంట్. మాత్రం మాకేమన్నా చేయాలి కానీ మాకేం చేయకుంటే మాత్రం ఏం లేవు. ఇక వలసెల్లి మా ఉన్నత స్థాయి ఊరంతాగింది, బతుకటోళ్ళమే బతుకటోళ్ళం, చచ్చిపోయేటోళ్ళం, బతికినాం, ప్రాణాలు కాపాడుకున్నాం, ఇల్లు పెట్టిపోయాను, అన్ని కొట్టుకుపోయినాయి సారు. మాకేం లేదు, మాకు 10,00,000 సాయం చేయాలి. మీరు చేస్తేనే మేము బతుకుతాం, లేకపోతే బంగారం కానించి పోయింది, పైసలు 2,00,000 కొట్టుకుపోయినాయి, అంత ఆగమైంది. మాది ఏం అక్కడికి రాకుండా అయినాయి, ఇంట్లో వస్తువులు మావి, మమ్మల్ని ఆదుకోండి చేరా. ఏం లేదు మాకు అసలు కట్టు బట్టలతో బయటకు వెళ్ళాం, టెంట్ హౌస్ కూడా కొట్టుకపోయింది. మాకు వేరే కారు ఉంటే టెంట్ హౌస్ బోళ్ళు ఏం లేకుండా పోయినాయి. మా పిల్లలను మేము కాపాడుకుంటే ఎక్కువ అయిపోయింది, మాకు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, అంతే కాపాడుకొని మేము పానాలు అరచేతులు పెట్టుకొని స్లాబ్ మీద కూర్చున్నాం, తెల్లదాకా బిక్కు బిక్కు అంది అల్లడించుకుంటున్నాం. మేము 10 గంటల దాకా తల్లాడుకుంటూనే ఉన్నాం, మాకు ఇవ్వలే సాయం అందియలే సారు. నీ పాంచలు వజనీ రాగానే మాకు తెలివి వచ్చింది, తెలివి వచ్చే వరకు ఇక మొత్తం మునిగినాం, ఇక అన్ని ఇడిచిపెట్టినాం. ఇక మేము బతకాలనుకున్న తలుపు ఇచ్చి ఒకటి పోలుండే పట్టుకొని వేరే ఇంట్లో వాళ్ళు గుంజుకపోయారు మమ్మల్ని, తాడు పట్టి గుంజుకపోయి సజ్జలెక్కినాం. ఇక మేము సజ్జలెక్కినాం అందరి పోలు చేస్తే ఇక ఈమానం వస్తుంది అంటారు, అవి రావు మేము పోవు. ఆ సజ్జల వేడిని అంటాను, ఒక పసిబీలగాడు ఉన్నాడు, ఆ పసిబీలగాడిని సజ్జల మీద పండబెట్టి
పిల్లగాడు ఏడుసుడు మీ ఏడుసుడు మళ్ళీ రా లాస్ట్కు అది రేకులు పలగొచ్చినాయి ఒక మూలకు పలగొట్టిర్రు మొగోళ్ళు ధైర్యం చేసి ఇక రారు 10-11 అవుతా ఇక మా దగ్గరికి వెళ్ళత్తలేరు ఒక్కటే తెల్లారి నాకనబ్బా ఇక బయటికి మళ్ళెట్ట పోవాలి మేము అని ఒక తాళ్ళు అందరు పట్టుకుపోయి ఒక ఇల్లు ఉన్నది పెద్ద స్లాబ్ మీద వేయున్నాం మీద పోయినాక ఒక అర్ధ గంట గంట 2 గంటలు 4 గంటల ఒంటిగంట దాకా ఆడుండి మెల్లమెల్లగా ఇటు వచ్చి బయలు ఇంత వరద లేదు 2 గంటలు వచ్చింది కానీ ఇంత రాలే మామూలుగా వచ్చిపోయేది బతుకుడు కాదు మేము బతికింది అన్ని పైన ఏం లేవు కట్టి బట్టతో వచ్చిన ఆడుకున్నా ఆడు అందరు వచ్చిపోతే కట్టుకుంటాను ఏం లేవు అన్ని పైసలు గీసలు బంగారాలు గింగారాలే ఏం బట్టలే మేమేం బట్టలు మా ఇల్లు మొత్తం మునిగింది మా ఇల్లు మొత్తమే లేదు గట్లయింది మా బతుకులు గిట్లయింది మాకేం ఇయ్యకున్నా మంచిగా కానీ ఎక్కడ ఇల్లు ఎక్కడ దూరంగా ఇల్లు కట్టుకుని మమ్మల్ని తోలాలి గారు మాకు బియ్యం వద్దు పప్పుల దూరం వద్దు మేము డేర్లేసుకోవాలని ఉంటాం కానీ ఎక్కడ సుబ్రత గారు మేము మోరంచపల్లిని అయితే ఉంటాం మేము కష్టపడ్డాం మళ్ళీ వాళ్ళు కష్టపడతారు వాళ్ళకి ఏమేరుగా గుడిసెలు అయ్యే ఉంటారా మేము ఉండకపోదు గుడిసెలు అయ్యండి ఆయంత రేకులు వేసుకొని స్లాబ్ వేసుకున్నాం బతికినాం కానీ గుడిసెలు అయ్యే మేము అసలు ఉండకపోదు ఒక్కప్పుడు మేము ఆరుగురం అయితే పోదు వద్ద చంద్రతో మా ఫ్యామిలీ మెంబర్స్ను మేము తీసుకుపోయి స్లాబ్ ఎక్కినాం పక్క పండు ఉన్న వాళ్ళని కూడా మేము మా శక్తి చేసుకొని గోదడకలు వేసుకొని కూడా మేము రక్షించిన ఒక 5-6 గుడిని మాకు అన్ని అంత అందరూ కాపాడుకొని అంత సేఫ్ జోన్కి వచ్చిన తర్వాతనే పడవలు కానీ నచ్చినాయి హెలికాప్టర్లు కానీ నచ్చినాయి మాకు ఎటువంటి రక్షక దళాలు కూడా ఎటువంటి మాకు ఏం రక్షణ ఏం చేయలేదు ఏం లేదు స్వచ్ఛంద సంస్థల వాటర్ బాటిల్ కానీ ఫుడ్ కానీ వాళ్ళే అందించారు ఫస్ట్ సిరికొండ మాధవం సార్ ఆయన కూడా వాటర్ బాటిల్ అరటి పనులు పట్టుకొచ్చి ఆయనే ఇంత హెల్ప్ చేసినట్టు ఊరోళ్ళందరికీ వాటర్ ఇటు ఆయన సప్లై చేసింది కానీ ఎవరు కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు ఈ పార్టీ వాళ్ళు రాలేదు ఎవరు రాలేదు రమ్మరెడ్డి కూడా తెల్లారు అంత అయిపోయిన తర్వాత వచ్చిండు మాకు కూడా ఏం చేసింది లేదు తిండి పెట్టింది కూడా లేదు లక్ష్మరెడ్డి పల్లెలు ఊరోళ్ళు కూడా వాళ్ళు చాలా సహాయం చేసింది మాకు కరకపల్లెలు స్కూల్లో రాజన కులస్తులు వాళ్ళు వీళ్ళు చాలా మంది మనసుకు 200-300 వేసుకొని వాళ్ళే అన్నాలు పెడతారు స్వచ్ఛంద సంస్థలు మాత్రమే అన్నాలు పెడతారు కానీ గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఎటువంటి మాకు బట్టలు కానీ ఏవి కానీ ఏమి లేవు ఇవి మొన్న వేసుకున్న బట్టలు ఇప్పటికి కూడా బట్టలు లేవు ఆ బట్టలు వేసుకొని ఉన్నాం మేము మాకు ఎటువంటి సాయం మాత్రం అందలేదు మాకు మా ఉపాధి జీవన ఉపాధి టెంట్ హౌస్ మాది టెంట్ హౌస్ కూడా కొట్టుకుపోయింది మాది అనుకుంటే ఊళ్ళో ప్రతి ఒక్కరు అన్నీ కొట్టుకుపోయింది ఎవరికి ఏ జీవన ఉపాధి ఏం లేకుండా పోయింది అందరూ మొత్తం రోడ్డు బతికినామంటే బతికిన తప్పించేం లేదు ప్రాణాలతోనే ఇప్పుడు శివాలయకనే ఉన్నాం మీకు మాకు తెల్లారు లేదా జీవన ఉపాధి ఎట్లా అని ఆలోచించుకున్నా కూడా మాకు చాలా ఇబ్బందిగానే ఉండదు ఇంత కష్టపడి ఇంత రూపాయి కూడా పెట్టుకొని ఇంత చేసినా కూడా మాకు ఉపాధి అనేది లేకుండా పోయింది దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల మా ఊరు మొత్తం అల్లకల్లులమైంది వాళ్ళు కొంచెం సహాయక చర్యలు ఫస్ట్ చేపట్టి 9 గంటలకు కట్టదిగుతుంది అని చెప్పినా కూడా మాకు 9 గంటలకి కట్టదిగుతుంది ఇట్లా అని చెప్పినా కూడా మేము ఎన్నో కొన్ని రక్షించుకుంటూ వాళ్ళం మా సామాన్య 20 లక్షలు టెంట్ హౌస్ పెట్టుకుంటున్నాం మాది కాకుండా పశువులు పోయినాయి చాలా మంది ఇండ్లు కొట్టుకుపోయినాయి చాలా మంది 4 ప్రాణాలు కోల్పోయినాయి అంత ప్రభుత్వం నిర్కారం వలన ఇట్లా అయింది మా జీవన ఉపాధి మొత్తం కోల్పోయినాం ఇంటికి 20 లక్షల రూపాయలు ఇస్తేనే వేయాలి లేకపోతే మా ఇంట్లో వేరే కాడ కట్టించినామంటే మాకు ఇంటికి 20 లక్షలు మాత్రం డిమాండ్ చేస్తున్నాం మేము మాకు కట్టియాలి మాకు నష్టపరిహారం 100% వెళ్ళకపోతే మేము చాలా పెద్ద దీన్ని భారీ ఎత్తున చెప్తాం న్యూస్లో మాత్రం చాలా మోరం చెప్పాలని పెద్ద పెద్దగా అన్ని బాధకాలు కొట్టి అందరి చేసేది కానీ మాకు ఎటువంటి సహాయం లేదు రోడ్డు పడి పెట్టే వాళ్ళు వీళ్ళు జాలిపడి ప్రతి ఒక్కరు అన్నం పెట్టి లారు శాంనగర్లో సంపత్రావు అంటే ఆయన కూడా ఆ రోజు అన్నం తెచ్చిపెట్టిండు ఎమ్మెల్యే అంటేనే కొంత కూడా మాకు కొంచెం కూడా సహాయం చేసి అన్నం కూడా పెట్టలేకపోయింది ఆయన ఆ పడవలు మొత్తం ఊళ్ళకి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా రావాల్సిన అవసరం ఉన్నది కానీ ఆయన రాలేకపోయాడు అనేది ప్రభుత్వ వ్యతిరేకత అన్నట్టు కాదు ఇంకా ఇదేనా ప్రభుత్వం కేటీఆర్ ఎక్కడికో పోయి చిత్తమడకల 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం 5 సంవత్సరాల కింద వరదొచ్చినప్పుడు వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇంటికి 10 లక్షల రూపాయలు అని చెప్పించారు ఈ మోరం చెప్పాలి అట్లా కాదు మేము ప్రజలం కాదా మేము మనుషులం కాదా కట్టు బట్టలతో నిలబడడం ఇక్కడ ఒక్కటి కూడా ఒక ఆర్థిక సాయం చేస్తాను కూడా లేదు కొన్ని 1000 కోట్లు 100 కోట్లు పక్క ఫామదలు పెట్టుకుని అనుకుంటే కానీ మాకు సాయం చేస్తాను ఒక రూపాయి రాదా ఇంటికి తక్షణమే 20 లక్షల రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మీరు కోరుకుందాం మా ఊరు వేరే కాడికి తరలించవలసిందిగా మేము కోరుతున్నాం దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని
మమ్మల్ని కాపాడుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నాలుగు గంటల టైంలో ఒక్కటేసారి వాటర్ వచ్చింది. వాటర్ వచ్చిన వాళ్ళు మేము లేచినాం. లేచి అది దాని వరకే పక్క పండు లేపు వరకే ఇంత మంటే వచ్చింది. ఒక్కటేసారి వచ్చిన వాళ్ళే ఇక వాళ్ళు మా వాళ్ళు పక్క పంట వాళ్ళు మేము అందరం మెట్లెక్కినాం. వరద ఘోరం వచ్చరు ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, అన్నీ దర్శనాయి, ఏం లేవు. ఇక మా ఇంట్లో మేము ముగ్గురం ఉన్నాం. పక్క పంట మా ఓనర్ వాళ్ళు ఉంటారు, మేము కిరాయిది పక్క పంట మా ఓనర్ వాళ్ళు నలుగురు వాళ్ళను మేము మా ముగ్గురిని పట్టుకొని ఇటు పైకి ఎక్కినాం, మెట్లెక్కి బతికిపోయాను. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆ ఇంజనీరింగ్ తీసుకున్న నిర్ణయం మోరంచేపల్లెకు కనీసం ఈ ఊరును దృష్టిలో లేకుండా పాత బ్రిడ్జికి కొత్త బ్రిడ్జికి 7-8 ఫీట్ల తేడాతోటి అది నిర్మించడం వల్ల ఈరోజు ఈ మోరంచేపల్లెలో ప్రాణనష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇళ్ళు కొట్టుకుపోవడం కానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వం వైఫల్యంతోటే జరిగింది. ఈరోజు లైఫ్లో మేము ఇక్కడ ఉండి చూడడం వల్ల మాకు అర్థమైంది, ఇక్కడ జరిగిన ప్రాణ నష్టానికి ఇళ్ళ నష్టానికి అన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి మన ఇంత నష్టపరిహారం అని చెప్పేసి ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించకపోవడం దురదృష్టకరం. ఇది తప్పు నిర్ణయంతో ప్రభుత్వం మొద్దు వైఖరితో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ కార్మికులు ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసినా కానీ వాళ్ళని అసలే పట్టించుకోలేవు. ఈరోజు ఇక్కడ ప్రతి ఇంట్లో వాళ్ళు పనిచేస్తారు, కనీసం వాళ్ళకు వేతనం అనేదే లేదు. ఈరోజు వరకు ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళ వేళ వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళకు కనీసం వేతనం లేదు, గౌరవ సూత లేకుండా ఉన్నది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మీరు ప్రభుత్వం ఉద్యోగులు కానీ ఎవరు కానీ వచ్చి బట్టిగా నిలబడరు తప్ప ఇక్కడ చేసేదంత మన పంచాయతీ కార్మికులే. ఈ దీన్ని దృష్టిలోకి తీసుకొని కేసీఆర్ గారు ఇమ్మీడియట్లీ స్పందించి వీళ్ళకు మన సరైన న్యాయం జరిగి వీళ్ళకి ఇన్సూరెన్స్ కార్డు కానీ వీళ్ళకు నెలవారీ జీతం కానీ వీళ్ళ అకౌంట్లోకి వచ్చేటట్టు చేయాలని, అదేవిధంగా ఇప్పుడున్న బ్రిడ్జి ఎత్తున్న బ్రిడ్జి డౌన్ చేసి ఈ ఊరుకు ఒక సేఫ్ ఈ ఊళ్ళో బతికితే సేఫ్గా ఉంటాం అనే ఒక ధైర్యాన్ని మాత్రం ప్రభుత్వమే కల్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ 4 గంటలు వేసినాం. 4 గంటలు వేసి బర్లపాల పిండుదాం అనుకున్నాం. బర్లపాల పిండుదామని బయటకు వచ్చినాం. బయటకు వచ్చి వాన కొట్టుకొని వాన కొడుతుంది. వాన కొడుతానే వాన వానలు ఎట్లా పెడదాం కొద్దిగా ఆన పెడదామని ఇంట్లో పోయినాం. ఇంట్లో పోయి పాలు చదిరి చెంబులు పట్టుకొని బయటకు వచ్చినాం. బయటకు వచ్చినా వరద బాగా వస్తుంది. వరద వస్తుంది అయ్యో ఎట్లా ఎట్లా అంటే ఇంట్లోకి పోయి మళ్ళీ వచ్చేవారికి బిడిగిన పట్టేది. బిడిగిన పట్టేది బర్రెలు ఒక 3 ఇచ్చిపెట్టినా. 3 ఇచ్చిపెట్టాలకే తత్తి మేసి పెట్టేదానికి దెబ్బలు మట్ట వచ్చి కొట్టుకుపోయాడు. కొద్దిగా షెడ్ పోయినాం. షెడ్ కొట్టుకుపోయింది. అయ్యో షెడ్ కొట్టుకుపోయిందని వీళ్ళు వేసి జీతాలు వచ్చేటాలకే వీళ్ళు అటు ఇటు ఇద్దరం అయి ఒక స్కూటీ ఇంట్లో పెట్టినాం. 3 బర్రెలు ఇచ్చిపెట్టినాం. ఇక 11 దిడ్డలు చచ్చిపోయినాయి. 7 బర్రెలు చచ్చిపోయినాయి. కట్టు చచ్చిపోయినాయి. ఇంట్లో పోయి బల్లైన బల్లైన వేస్తుందంటే బల్ల మీద బట్టలు అని తడిచి బల్ల ఎక్కితే బల్ల కొట్టుకుపోతుంది. ఇక అట్నే 50,000 ఉండే 50,000 కూడా పరిస్థితితో సహా పోయింది. అది అడ్రస్ లేదు, దొరకలే. ఇక ఒక 5,000 రూపాయలు దొరికినాయి. ఇక తది ఏటీఎం లేవు, ఆధార్ కార్డు లేవు, పాస్బుక్ లేవు, భూమి పాస్బుక్ లేవు, ఏమీ లేవు. ఏమనుకుంటా ఏమన్నా సహాయం చేస్తారని గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తారని అనుకుంటాను. ఇక కొంత కొంత 7 బర్రెలు చచ్చిపోయినా కనీసం సగం సగం సహాయం చేస్తే కొద్దిగా బతుకుతా. బర్రతోనే బతుకుతానమ్మా మేము. బర్రెలు పాలు పోసే బతుకుతాం. జనుకోలా పాలు పోసుకుంటూ రోజు వాటిని పొద్దున్న లేతే పాలు పిండుకుంటూ పాలు పోసుకొని బతుకుతాను. జీవన ఉపాధి కాదే, మా భవిష్యత్తే కాదు. ఏమున్నా అన్ని ఇంట్లో మొత్తం కొట్టుకుపోయినాయి. ఏమో 5 క్వింటల్ ఓ 4-5 కిలోల బియ్యం ఉంటే ఆ బియ్యం కూడా కొట్టుకుపోయినాయి. వడ్లు దర్శనం అన్నీ దర్శనాయి. ఏది లేదు ఇంట్లో మాత్రం, ఒక్క ఇసుర లేదు. కొన్ని బట్టలు అయితే మొత్తం దర్శనాయి. వాసన చచ్చిపోతాను. ఉదయం 4:27 నుంచి 4:57 లోపు మొత్తం టోటల్ ఊరంతా మునిగిపోయింది. ఒకరి మునిగింది, ఒకరి మునగలేదని లేదు. మొత్తం ప్రళయం ఎట్లా వచ్చిందంటే ఒకటి మొత్తం నది ప్రవాహం కన్నా ఎక్కువ, గోదావరి నదీ ప్రవాహం కన్నా ఎక్కువ వచ్చింది. ఇక్కడ వచ్చేసి 15-20 ఫీట్ల నీళ్లు పోయినాయి. ఎవరు ప్రాణాలు కాపాడుకునే ఆస్తులను ఎవరు కాపాడుకునే ఉద్దేశం లేదు. ఆ టైంలో ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలనే ఆలోచనే తప్ప ఏదో ఇప్పుడు మన ప్రాణాలు కాపాడడానికి సర్కస్ ఫీట్లు చేసి 10-25 ఫీట్ల కూడ 20 ఫీట్ల నుంచి ఒక స్లాప్ మీదకి ఒక స్లాప్ కూడా దాటుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడబడేది. అసలు ఆస్తుల విషయం వస్తే నష్టపరిహారం గవర్నమెంట్ ఇవ్వాలంటే 8 లక్షలు ఇచ్చినా సరిపోదు. ఎందుకంటే ఎవరి ఇంట్లో కట్టు బట్ట తప్ప, ఒక ఒంటి మీద ఉన్న కట్టు బట్ట తప్ప కనీసం బియ్యం పప్పు ఉప్పు అన్ని వస్తువులు కొట్టుకుపోయినాయి. గోడ ఇప్పుడు మొత్తం ఫరారీ గోడలు మొత్తం ఏం లేకుండా పోయినాయి. ఎక్కడ ఏమన్నా కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి.
బియ్యం కాదు అన్ని వస్తువులు వేని ప్రాణాలం కాపాడుకోవడానికి మాకు టైం పట్టింది కరెక్ట్గా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలల్లోనే ఊరు మొత్తం ప్రళయం లెక్క వచ్చిపోయింది ప్రళయం అది ఇంకా దాని మాటలలో చెప్పాలన్నా కూడా వీలు కాని పరిస్థితి ఉండే మామూలు ఏ విధంగా ఆదుకున్నా ప్రభుత్వం ఎంత ఇచ్చి ఆదుకునే పరిస్థితి ఉన్నదో మాకు తెలియదు కానీ ఒక్కొక్కరు భూమిలో వచ్చేసి మొత్తం నిటారుగా 6 ఫీట్ నుంచి 7 ఫీట్ల వరకు లోయలు కొట్టి ఉన్నాయి ఇంట్లో మొత్తం ఉన్న వస్తువులు అసలు అన్నీ అదే పిల్లలను ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని 20 ఫీట్ల స్లాబ్ ఎక్కి స్లాబ్ మీద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అసలు ఇంకా దానికి మా చెప్పనన్న వర్ణనాతీతం ఉన్నది బాధలు ఏ వస్తువు లేకుండా కొట్టుకుపోయినాయి అన్నీ చూస్తుంటేనే కొట్టుకుపోయినాయి కార్లు కూడా కొట్టుకుపోయినాయి కారు కూడా కొట్టుకుపోయి దానికి వచ్చింది ఇంకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికినాను తప్ప ఇంకా వేరే ఏం లేదు కరెక్ట్గా రెండింటి వరకు మేము అదే పరిస్థితి ఉండాల్సి వచ్చింది మధ్యాహ్నం రెండింటి వరకు గవర్నమెంట్ ఏదో హెలికాప్టర్లు పంపింది హెలికాప్టర్లు పంపేసరికి ఆల్రెడీ మేము ఆల్రెడీ మాది మేము సేఫ్ అయ్యే దగ్గర వచ్చింది అంటే వాళ్ళకు కూడా అవకాశం లేదు ఏమి వాళ్ళు అవతల నుంచి ఇవతల దాటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏమో అవకాశం కల్పించలేకపోయారు కానీ ఇప్పుడు ఇతోదాకంగా సహాయం చేయాలి అందరికీ ప్రతి ఒక్కరికి సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నా పేరు మేరు దేవేందర్ గారు మూరంచిపల్లె మాది. ఫస్ట్ ఫ్లోటింగ్ వచ్చేదే మా ఇళ్ళకు కరెక్ట్ 3:30-4 గంటల ప్రాంతాన వాటర్ వచ్చేసింది సార్. అందరు అలర్ట్ అయిన నీళ్ళు మొత్తం ఇళ్ళకి వచ్చినాకనే తెలిసింది అందరికీ. లేచినాం ఒక 6 ఫ్యామిలీలు మొత్తం పక్క పొట్టాల ఫ్యామిలీలు అందరినీ తీసుకొని మా స్లాబ్ ఎక్కించినాం సార్. 4 గంటలకు 100కు ఫోన్ చేసినాం. మా బంధువులకు కూడా ఫోన్ చేసినాం భూపాల పెళ్ళి ఉన్న వాళ్ళకు. వాళ్ళకు ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి ఆ రాత్రి వేయిండు పోయి కనీసం హెలికాప్టర్లనే పంపారు సార్ వాళ్ళు బతికేటట్లేదంటే మీ 100కు 5 సార్లు చేసినాం. 5 సార్లు చేసినా కూడా మాలి మాకు వచ్చేదానికి లేదంటే మీ కాడికి వస్తావే అన్నారు. అట్లా కూడా సపోర్ట్ చేయకున్నాం సార్. మాకు గతంలో 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే తక్షణంగా ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు ఓ హెలికాప్టర్లు వచ్చిండు. ఇంకో హెలికాప్టర్ వచ్చి అక్కడ సెన్సోళ్ళు ఉండే చెట్ల మీద వాళ్ళని కాపాడిళ్ళు కాపాడి తక్షణంగా వెంబడే మాకు 1500 సాయించి బియ్యంను 1500 ఇచ్చిండు. అప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మన తెలంగాణ మన ప్రభుత్వం అని మెచ్చుకునే గొప్పలు చెప్పుకునే వీళ్ళు ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం మంచినీళ్ళ బాటిల్ కూడా అందలేదండి. పేపర్లకు మాత్రం ఈయన్ని 10 లక్షలు ఇచ్చినాం 5 లక్షలు పెట్టినాం అలా తిరుగుతాను హెలికాప్టర్లు వచ్చినాళ్ళు జనాలను కాపాడిన అంటాను. హెలికాప్టర్లు ఎప్పుడు వచ్చినా సార్ 3-4 గంటలు తెల్లారినాక 3-4 గంటల ప్రాంతాన్ని వచ్చినాయి. ఏ ఒక్కరిని కాదు కుక్కను కూడా రక్షించిన అది లేదు సార్. దానికి ఇంకా మేము హెలికాప్టర్లు వచ్చి పట్టుకుపోయాలంటారు. కరెక్ట్ తెల్లారి 11-12 గంటల ప్రాంతాన పడవలు వచ్చి మన ఇంటికాడికి అట్లా వచ్చినాక మనం స్లాబ్ ఉన్నాం కాబట్టి పిలుచుడితో వాళ్ళు వచ్చినాక కిందికి దిగి అందరినీ తాపకు 6-7 గుండి ఒక్కొక్కరు 6-7 గుండి పంపించినాం సార్. అంతే తప్ప వచ్చిండు నిన్న ఎమ్మెల్యే గారు వచ్చిండు మన స్పీకర్ గారు వచ్చిండు నిన్న మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారు వచ్చిండు అందరు అత్తాలు పోతాను. ఇంతవరకు అయితే వాస్తవంగా చెప్తున్నాం సార్ మాకు ఎలాంటి రాజకీయ భేదాలు కానీ రాజకీయ కక్షలు కానీ రాజకీయాలతోటి మాకు పని లేదు సార్. మాకు మాత్రం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కనీసము చిన్న 20 రూపాయల వాటర్ బాటిల్ కూడా మాకు ఇప్పటివరకు అందలేదు సార్. మాకు ఆ దేవుడిచ్చిన వరం ఒకటి ఏంటంటే మాకు ప్రాణ నష్టం జరగలేదు సార్. ఆస్తి నష్టం జరిగింది. ఆస్తి నష్టాన్ని కూడా వాళ్ళు మొత్తానికి మిమ్మల్ని పూడ్చమంటలేం కానీ మాకు ఎంతో కొంత సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలనుకుంటారు. 4 అవుతుంది టైము. ఆ డ్రమ్ము వాటర్లు అటు ఇటు కొట్టుకుంటా అంటే అదేదో సప్పుడ్ అవుతుంది అని లేచినాం. లేచేసరికి కథం బెడ్ దిగేసరికి ఇక్కడి వరకు నీళ్ళు వచ్చినాయి. ఇక నీళ్ళు వస్తే ఆ నీళ్ళని చూసే మేము ఇక మా ప్రాణాలు కాపాడుకునేదానికే బయటికి ఉరికొచ్చినాం. కానీ మేము ఏ సామాను ఏది దేనికోసం మేము చూడలేదు. మా కిరాణా షాపు బట్టల షాపు బట్టలు కిరాణం అన్నీ ఇక మొత్తం మొన్ననే తీసుకొచ్చుకున్నాం. కంగన హాల్ సామాన్ అంతా అన్ని విధాలుగా మేము నష్టపోయినాం. 4 లక్షల సామాను తెచ్చిపెట్టాం. శ్రావణ మాసం అని బట్టలు అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. ఏదో ఒక్కటి అక్కరకు రాకుండా పోయినాయి. దీంతోనైతే మేము అన్ని విధాలుగా నష్టపోయినాం. ప్రాణాలు అయితే కాపాడుకొని అందరు ప్రాణాలు కాపాడినాం. అంతకు మించి మేమేం అధికారులు రాలేదు, ఎమ్మెల్యేలు రాలేదు, ఎంపీలు రాలేదు. మాకు ఎవ్వరు వచ్చి ఏ సహాయం చేయలేదు. కనీసం మాకు భోజనం కానీ మంచినీళ్ళు కానీ మాకు ఏది తీసుకురాలేదు, ఏది ఇవ్వలేదు సార్. మేము ఆడుండి పిల్లలు తినడానికి ఏడుతా అంటే కూడా 5 గంటలు ఆ దాని మీదనే ఉండి అది అయినాం. కానీ అప్పటి వరకు కూడా మేము 4 గంటల కాని నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు ఆడున్నా కూడా మాకు ఏ హెలికాప్టర్లు రాలే, ఏవి రాలే, మమ్మల్ని రక్షించలేదు. మేము
ఎవ్వి మాకు రాలే, మాకు ఎవ్వరు రాలేదు. అంత అయిపోయి మేము దిగి ఇంత నీళ్ళల్లో దిగి నడిచిపోయినాక అప్పుడు హెలికాప్టర్లు తిరిగినాయి. అంతవరకు మాకు ఎవ్వి రాలేదు, మాకు ఏ సహాయం చేయలేదు. కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు. ఇగో ఇప్పుడు ఎవరో ప్రైవేట్ మన ప్రభుత్వం కాక వేరే వాళ్ళు వచ్చి స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చి వాళ్ళు మాకు అన్నం కానీ వాటర్ కానీ అదో ఇదో సాయం చేస్తారు. కానీ మాకు ఎవ్వరు బీజేపీ వాళ్ళు వచ్చి పడుకోవడానికి ఓ సాప ఓ చెద్దరిచ్చిపోయారు. కానీ అంతకు మించిన సాయం మాకు ఎవ్వరు ఏం చేయలేదు సార్. ఇప్పుడు 2002 ఇట్లా వచ్చినప్పుడు పొద్దున 7 గంటల 8 గంటల సుమారు వచ్చింది. ఇప్పుడు ఈసారి వచ్చింది, ఇప్పుడు వచ్చింది ఏకు దమ్మున్నే 12 గంటల రాత్రి వచ్చింది. వచ్చే వరకు ఎటు మెదకుంటే అయిపోయింది, తలుపులు తీయని పరిస్థితి ఉన్నది. మీదకి ఎక్కినాం, ఇల్లు రేగుల బలం కొట్టుకొని మీదకి ఎక్కి మీద ఉండి ప్రాణాలు కాపాడుకున్నాయి. చెరువు తెగింది పైన, చెరువు తెగింది గతం ఏకు దమ్మునే వచ్చింది, ఏం చదవకుండా అయిపోయింది. అప్పుడు ఇక మనిషి 1500 ఇచ్చింది, ఇంటికో 1500 బియ్యం ఇచ్చిండ్రు, బట్టలు ఇచ్చిండ్రు, అక్కడి నుంచి సిటీ నుంచి వచ్చి అందరూ ఆదుకున్నారు. అప్పుడు ఇప్పుడు ఇదివరకు ఏం లేదు. కీర్తిరెడ్డి వచ్చింది, చందపట్ల కీర్తిరెడ్డి వచ్చి ఒకటి సాప ఒక చెద్దరు ఇచ్చిపోయింది. ఇంకా వాటర్ మంచిది ఇచ్చి ఇప్పుడే ఇంతకుముందే ఇచ్చిపోయింది. అన్నం ఇట్లా ఇంకా పొట్లాలు ఇస్తాను, వాళ్ళు వీళ్ళు వాళ్ళు తెచ్చి ఇస్తాను, సప్లై చేస్తాను. ఇట్లా వచ్చి సప్లై చేస్తారు ఫుడ్ ఇట్లా. ఇప్పుడు 2-3 రోజులు అయితే ఇంతవరకు అయితే ఎవరు పట్టించుకున్నది లేదు, చేసింది లేదు. చందుపట్ల కీర్తి వాళ్ళ ఎంప్లాయీస్తో వాళ్ళతో ఇట్లా పంపించిళ్ళు ఒక సాప మన ఒక చెద్దరి బ్రెడ్ ప్యాకెట్కి ఇట్లా. నైట్లో లేదన్న బయటనే కానీ వీళ్ళు మా నాన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే మీద బురకమట్ల చెరువు ఉంటుంది మాకు పెద్ద చెరువు ఒకటి, ఆ చెరువు కట్ట కట్ అయినట్టు కట్ అయ్యి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఇందులో, డైరెక్ట్ ఫ్లో అనేది డైరెక్ట్ వచ్చేసింది. గతంలో అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు నేను 2 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చిందట అరికట్టుడు. అంటే మీరు ఇప్పుడు ఆ చెరువు కట్టలకి ఇట్లా అయితే వాటిని ఏం చేయలేరు. మాకు ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి తరలించి వేరే కడ ఏమన్నా ప్లేస్ ఇచ్చేసి ఊరు కాల్ చేపించి మాకు ఏమన్నా ఆసరా ప్రభుత్వం ఏమైనా ఆసరా కావాలి. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి మమ్మల్ని షిఫ్ట్ చేసి మాకు ప్లేస్లు ఇవ్వాలి వేరే ప్లేస్లలో. ఎప్పటికున్నా మాకు ఇది డేంజరే, ఎప్పుడున్నా ఇప్పుడు కాకుండా ఇప్పుడు 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 ఇంకొక 5 రోజుల తర్వాత మళ్ళీ గట్టిగా వర్షాలు పడ్డా మీద కట్టలు తెగుతాయి, మళ్ళీ మా ఇండియాలకు వాటర్ వస్తాయి. ఇప్పుడు బచాయించి ఆటో వేడి చేసి ఇప్పుడు దాదాపు సావు దగ్గర దాకా వేయచ్చిళ్ళు అందరూ. నేను నైట్ మొత్తం నీళ్ళు వస్తే మొత్తం సజ్జల మీద దాకా వచ్చినాయి నీళ్ళు, వాటర్ మొత్తం సజ్జల మీద నిలబడి ఉన్నారు. కొందరు వేలున్న వాళ్ళు మెడల మీద కట్టి వేలు, కానీ మా అమ్మను మా నాన్న అయితే మొత్తం సజ్జల మీదనే ఉన్నారు. వాటర్ ఇంకొక 1 అవర్ 2 అవర్స్ అట్లా పెరిగితే మాత్రం చనిపోయేటోళ్ళే మా వాళ్ళు, ఊరు మొత్తం కూడా చనిపోవు. ఇంకొక 1 అవర్ 2 అవర్స్ అట్లా పడితే వాటర్ ఫ్లో ఉన్నప్పుడు కూడా ఎవరు హెల్ప్ చేయలేదు, కనీసం ఎవరు కూడా రాలేదు. వాటర్ ఫ్లో తగ్గినాకనే అందరూ మన హెల్ప్ టీం వాళ్ళైనా కూడా హెలికాప్టర్లు అన్నీ అయినా కూడా వాటర్ ఫ్లో తగ్గినాకనే వచ్చినాయి, తగ్గక ముందుకైతే రాలేదు.